దేశ స్వాతంత్ర్య పోరాటంలో గుణప్రధానంగా మహనీయులు పోరాటం చేశారని నేడు అఖండ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కులం ప్రధానం అయిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కులాలను విభజించి వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తోందని ఆరోపించారు. కమ్మవారిని తిట్టాల్సిన తిట్టులు తిట్టి ఎన్టీఆర్ జిల్లా పేరు పెడితే వైసీపీ ప్రభుత్వానికి సరిపోతుందని అన్నారు. అంత మాత్రాన ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఆ వ్యక్తుల్ని బట్టి అంటే చాలా ఒకప్పుడు స్వాతంత్రం సమరయోధుల్లో ఉన్న సమయం కాదు ఇది. చాలా కుంచిత తక్కువ స్థాయి ఆలోచన విధానంతో ఉన్న ప్రపంచం ఇది. దాని తగ్గట్టుగానే మన ఎంతో కొంత మనవాడు మంచివాడా లేదా లేకంటే కూడా గుణప్రధానం కాదు కులప్రధానం అయిపోయింది. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే సమయంలో గుణప్రధానం, కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి మీద ఆధారపడి ఉన్న పార్టీలు, దాంట్లో వైసీపీ గురించి మనం చెప్పుకోవాల్సింది మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అంటే కులాలని విభజించి పాలించాలనేది వాళ్ళది జన. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ, అతన్ని పార్టీ ఉండొచ్చు, మీతో విభేదించవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని తీసుకొచ్చి క్షత్రియ కులాన్ని వర్గశత్రుగా ప్రకటించారు ఆయన, వైసీపీ నాయకులు. ఈ రోజున బీసీల్ని, దేవాంగులను కావచ్చు, మత్స్యకారులను కావచ్చు, శెట్టి బల్జులను కావచ్చు,